పోషకాహారం నేట్ నుండి బడి పిల్లలకు ఉదయం పూట జావ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నలభై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ప్రభుత్వ ఎయిడ్డెడ్ పాఠశాలలోని ముప్పై ఏడు లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులకు లబ్ది చేస్తూ ఎనభై ఆరు కోట్ల అదనపు జావ అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి దాన్ని అడ్వర్టైజ్మెంట్గా హైలైట్ చేసుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా మూడు పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేసిన సీఎం జగన్ వంద కోట్లతో ఏర్పాటు ఉత్తర్వులు జారి యువతకు మంచి భవిష్యత్తుకు అందించాలనే ఆలోచనను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వంద కోట్లతో మూడు పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు నంజా జిల్లా బేతంజర్ల అనంతపురం జిల్లా గుంతకల్ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ కెమికల్ మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే